లేదా బురదల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు. నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం, పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు, అయితే వాస్తవాలు గ్రహించలేరు ప్రజలు, వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి? వారికి మీడియా శక్తి ఉంది, వారు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు, కానీ ప్రజలకి విఘ్నత ఉంటుంది, మేధావులకు విఘ్నత ఉంటుంది, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ. ఎక్కడ తప్పు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా? నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా? నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే, దానికి సమాధానం చెప్తా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్, ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే. మరొక్కసారి చెప్తున్నా, 2 కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి. మీరేం చేశారు? మీరు చేసింది ఒకటే, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు, అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకు స్టార్ట్ చేశారంటే 2018కి పూర్తి చేసేసి యాక్ట్ మేము పూర్తి చేసామని ప్రగల్భాలు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు. కానీ కంప్లీట్ కాలేదే. కంప్లీట్ అయింది ఏంటి? ఓన్లీ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాళ్ళు, జర్మనీ వాళ్ళు వచ్చి 460 కోట్లు తీసుకొని డయాఫ్రమ్ వాల్ వేశారు, నది డైవర్షన్ కాలేదు. అదేవిధంగా స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, అలాగే కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే, కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది, నదిలో నీళ్లు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్.